కూడా చాలా ఉన్నాయి ఇన్ దిస్ ఎంటైర్ ఎఫర్ట్ ఐ థ్యాంక్ ది ఎన్ఐటి ఆఫీసర్ దీనికోసం మొత్తం It's a really table is on a day, this is something really first time mana country lo chestunna ankatinan kaadu million countries lo kuda prapanchamlo ekkuva shatam itundi chokalalo undu enkante deentone mana accountability transparency anni telustayi ekkadaina మనవాళ్ళు కూడా ఆవేశంలో లేకపోతే తొందరపడి ఏదో చేస్తే అవి అన్ని రికార్డ్ అవుతాయి తర్వాత దీన్ని ఎటువంటి సంఘటన జరిగితే ఎవరు తప్పు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంటి బయట సిపి గారు చెప్పినట్టు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు దీంట్లో ఉన్న చిన్న పీస్ ని కొంతమంది హైలైట్ చేస్తారు కానీ అటువంటి సంఘటన మనం మొత్తం చూస్తే ఫుల్ పిక్చర్ గా చూస్తే ఆ స్టోరీ వేరుగా ఉంటుంది అందుకే ఇప్పుడు మనము ఈ ఫెసిలిటీ ద్వారా మన ఫంక్షనింగే కాదు మన అకౌంటబిలిటీ మన ట్రాన్స్పరెన్సీ మన మన తరఫు నుంచి స్టోరీ చెప్తా చెప్పాలంటే అది కూడా మనకి చాలా ఈజీ రెండవది మన ఇన్వెస్టిగేషన్ డే టు డే మానిటరింగే కాదు డే టు డే మానిటరింగ్ ఒక్కరు నేను చెప్పినట్టు ప్రతి రోజు ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో మా ఏసీపీ తర్వాత డిసిప్లిన్ తీసుకోవచ్చు అయితే ఏమైందంటే అందరు వచ్చినారా లేదా టైంకి వచ్చినారా సరే సెకండ్ టైంకి వచ్చినారా లేదా ఏ బందోబస్తు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అవి అన్ని వాళ్ళు మాట్లాడుకోవచ్చు రెండవది ఇప్పుడు మన రాజశేఖర్ గారు చెప్పినట్టు ఏ విట్నెస్ ని మనం ఎగ్జామిన్ చేయాలంటే ఆ విట్నెస్ ని ప్రతి రోజు మనం తోడుకురావాలని అవసరం ఉండదు వాళ్ళని స్పెషలీ లేడీ విట్నెసెస్ కావాలంటే మనం పోయి వాళ్ళ ఇంట్లో పోయి ఆ వీడియో యాప్ ద్వారా మేము ఎగ్జామిన్ చేసుకోవచ్చు దీంతో చాలా చాలా అది మనం కంప్లైంట్ ఉంది సార్ కొద్దిగా పెంచినారు అప్పటి నుంచి లేడీస్ని పిల్లల్ని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టినారు ఎవరు అది అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం లేదు ఇవన్నీ హెరాస్మెంట్ కింద వస్తాయి కానీ ఇటువంటి సరిగ్గా మనం క్లియర్గా అవాయిడ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళని మన వీడియో యాప్ ద్వారా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే ఘటనా స్థలంలో వెళ్ళి సంఘటన జరిగిన జరిగింది యొక్క స్థలంలో వెళ్ళి వాళ్ళని మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు కరెక్ట్గా చూపిస్తారు అక్కడ ఇట్లా జరిగింది ఇటు ఈ ప్లేస్ ఇట్లా జరిగింది ఈ ఎవిడెన్స్ ఫలానా చోటులో మనకి దొరికింది ఇటువంటి దీంట్లో మనం క్లియర్గా చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ ప్రకారం మనము ఆ ఎవిడెన్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అటువంటి కేసు మన దగ్గర ఉంటే అటువంటి ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే మనం కోర్టు వెళ్ళినప్పుడు క్లియర్గా మనం చెప్పచ్చు ఇట్లా జరిగింది దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపన్ అండ్ దాట్ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ వెరీ గుడ్ ఎవిడెన్స్ సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ మానిటరింగ్ టూల్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్వెస్టిగేషన్ టూల్ అట్లా మనం దీన్ని గమనించుకోవాలి ఈ మన రవి గుప్త గారు అన్నారు ఇటువంటి ఫెసిలిటీస్ దీన్ని సక్సెస్ చూడి చూసి మేము మిగిలిన రాష్ట్ర పోలీస్ స్టేషన్ కూడా ఎక్కువ ధరలోనే ఏర్పాటు చేస్తాము అప్పుడు ఇక్కడే కాదు ఏ మార్గం ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఏం జరుగుతుంది మన మనుషులు ఉన్నారా ఎట్లా ఉన్న ఆఫీసర్స్ ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు కేసులు ఎట్లా డిస్కస్ చేస్తున్నారు అవి అన్నీ మేము మనం చూసుకోవచ్చు సో దీంతోనే రాబోయే కాలంలో పోలీస్ క్రెడిబిలిటీ పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను ఎన్ఐసి టీమ్ని తర్వాత మన సైబరాబాద్ టీమ్ని మన టెక్నికల్ ఏడీజీ గారిని వాళ్ళందరినీ నేను కమ్యూనికేట్ చేస్తూ